తెలంగాణ తెలుగు బిడలారా ఇప్పుడు హుజరాబాదులో బైపోల్ అవుతుంది ఎలక్షన్స్ మీకు తెలుసు ఇప్పుడు న్యూస్లో మీరు చూసే ఉంటారు ఏంటది ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు గోల్డ్ పంచుతున్నారట మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు అందరికంటే ముఖ్యం చూడండి ఆరు వేలో పదివేలో ఇస్తారు మీకు మరలా ఎలక్షన్లో ఐదు సంవత్సరాల తర్వాత ఈ బైపోలు కనుక రెండు సంవత్సరాల తర్వాత మరలా డబ్బులు ఇస్తారు ఈ మధ్యన ఏమైనా చేస్తున్నారా అభివృద్ధి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది కుట్ర కుటుంబ పాలన పెరిగిపోయింది ఎంత కాలం మనం ఇది సహిస్తాం దేవుడు పైనుండి సహించలేకపోతున్నాడు నన్ను పంపుతున్నాడు ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలన్నీ కుల కుటుంబ కుట్ర కరప్ట్ అవునా కాదా ఆలోచించండి ఒక్కరైనా నీతి పార్టీ ఉందా అందుకనే మన ప్రజాశాంతి పార్టీలో లాస్ట్ సాటర్డే హైదరాబాద్ అమీర్పేట్ ఆఫీసులో రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ రోషే గారు మా కోర్ కమిటీ దానా గౌడ్ గారితో కమిటీ మెంబర్స్తో డాక్టర్ సత్యశీలన్ బిషప్ గారితో జాయిన్ అయ్యి అనేక మంది జాయిన్ అవ్వడం మీరు చూశారు నేను చెప్పాను ఈసారి మనకు టైం ఉంది లాస్ట్ టైం నేను ముందు రాలేకపోయాను తెలంగాణ ప్రజలారా ఆలకించండి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా రెండు మూడు ఎకరాలు భూములు ఇచ్చారా తెలంగాణ అని బంగారు తెలంగాణ చేశాను చేశారా ఎక్కడ చేయగలరు ఎవరు చేయగలరు ఆలోచించండి మూడు పార్టీలు క్రిటిసిజం చేస్తున్నాయి చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెడుతున్నారు వా పార్టీ టీఆర్ఎస్ వీళ్ళు తిడుతున్నారు బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీల్లో నీతి నిజాయితీ ఉందా మీ అందరికీ ఆన్సర్ తెలుసు ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అందరికీ టీచర్స్కి స్టూడెంట్స్కి యూత్కి మహిళలకి మీ అందరూ ఒళ్ళు మండిపోతుంది లక్షల కోట్లు అప్పు చేసేసారు అయితే సొల్యూషన్ ఏంటి వదిలేద్దామా మనకెందుకని ప్రపంచమంతా తిరిగి గాడ్స్ బ్లెస్సింగ్స్ పొంది అనేక కరప్ట్ దేశాలను మార్చి మరి నేను ఊరుకోగలనా నా ప్రజల తిండి లేక కరోనా వచ్చింది నాయకులకు త్వర ఇమ్మీడియట్ మంచి ట్రీట్మెంట్ మా కోఆర్డినేటర్ ప్రశాంత్ వాళ్ళ మదరు నిమ్స్ హాస్పిటల్లో ఎండితో మాట్లాడి నేను డైరెక్ట్గా మాట్లాడాను విజయ్ కాన్ఫరెన్స్ చేస్తే బెడ్ లేదు ప్రశాంత్ మదర్ చనిపోయారు జే ఓన్ కజిన్ చనిపోయారు ఇలాగ ఎన్ని లక్షల మంది మన రాష్ట్రాల్లో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో చనిపోయారు ఎన్ని కోట్ల మంది దేశంలో చనిపోయారు ఆరు వేలకి ఐదు వేలకి పదివేలకి మీ ఓటుని మీరు అమ్ముకుంటారా అమ్ముడుపోతారా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఓటేస్తే మీరు శాపగ్రస్తులు చి ఆ బ్రతుకెందుకు తిండి లేకపోతే నేను ముప్పై ఎనిమిది రోజులు మలమల మాడిపోయాను కుళ్ళిపోయాను అట్టుపడితో ఒరిస్సాలో ఉండేటప్పుడు అమ్ముడుపోలే నా జీవితంలో అమెరికా కానీ ఏ దేశానికి అమ్ముడుపోలే అందుకే మీ ముందుకు నేను వస్తున్నా ప్రజాశాంతి పార్టీ వస్తుంది ఈ శనివారం తెలంగాణలో ఉన్న పది జిల్లాల కోఆర్డినేటర్ ఎవరు ఎమ్మెల్యే అవుదాం ఎంపీ అవుదాం మార్చుదాం తీసుకొద్దాం హోప్ తీసుకొద్దాం రిటైర్డ్ వాళ్ళు సిట్టింగ్లు అందరూ నూట ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇండియా అంతా అంతా జాయిన్ అవుతుంటే భారతదేశంలో అంతట్లో మీ కళ్ళతో చూశారు మీడియా పూర్తిగా ప్రమోట్ చేయలేదు ఇంకా ప్రమోట్ చేస్తారు ఈ శనివారం నుండి మా కోర్ కమిటీ దానయ్య గారు రోసయ్య గారు వీళ్ళందరూ సమక్షంలో ఈ శనివారం ఉదయం పది గంటలకు లాల్బంగ్లా పక్కనే అమీర్పేట హైదరాబాద్ ఆఫీసుకు వచ్చి అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం మార్పు రావాలి మార్పు తేవాలి ఆ మార్పు మనమే చెయ్యాలి ఈ కుటుంబ కుల్ల కుట్ర పార్టీలకి స్వస్తి చెప్పాలి అభివృద్ధి ఏంటేటో చేసి చూపిస్తా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు అన్నీరు తుడిచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి జిల్లా నియోజకవర్గాల్లో మంచి హాస్పిటల్ పెట్టి ఎన్ని వేల మంది బిజినెస్ లీడర్స్ ఉన్నారు డబ్బు ఖర్చు పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీలు పెట్టడానికి ఒక్క అవకాశం డెబ్భై ఐదు సంవత్సరాలు ఈ పనికిమాలలు అందరూ వేలారు కాంగ్రెస్ పార్టీ కరప్ట్ కాదా ఎంత కరప్ట్ అందుకే కదా బీజేపీ వచ్చింది వీళ్ళు కరప్ట్ విత్ కమ్యూనలిజం ఇంకానా ఊరుకుంటావా కళ్ళు మూసుకుందావా కలిసి పనిచేద్దాం నిజంగా నా మీద దేవుని మీద దేశం మీద నీ మీ కుటుంబం మీద మీ పిల్లల మనవలు బాగుపడాలి అంటే మన ఇండియా నెంబర్ వన్ అవ్వాలంటే ఆ దేవుని ఆశీస్సులతో కులాలకు అతీతంగా మతాత మతాలకు అతీతంగా చూశారు కదా మీరు కమ్మాస్ జాయినర్ రెడ్డిస్ రెడ్డి జాయిన్ వెల్మాస్ జాయినర్ కాపు జాయినర్ దానమయ్య రోసయ్య గారు మాదిగా అయ్యుండి లీడర్స్ అయ్యుండి అందరితో సన్మానం పొంది ఒకరి పక్కన ఒకరు కూర్చుంటున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు మాదిగలు నెడగొట్టాడు రాజకీయ అందుకే ఇప్పుడు ప్రెసిడెంట్లు వెళ్తే ఆయన కనీసం ఎవడు కలదు కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ అమిత్ షా కానీ వాళ్ళకి తెలుసు ఈ కుట్రలన్నీ అన్ని పార్టీలు కుట్రలే కనుక చేతులు కలపండి శనివారం జాయిన్ అయిపోండి మీరు నియోజకవర్గ తెలంగాణలో ఉన్న పది జిల్లాల నియోజకవర్గ కమిటీలు అయిపోగానే గ్రామ కమిటీలు అయిపోగానే నేను వస్తా మంచి మీటింగులు పెడదాం మార్పు తీసుకొద్దాం ఒక్క అవకాశం ప్రపంచానికి చూపిద్దాం మన దేశం ఏంటో తెలివైన వారు ఒక్కసారి ఆలోచించండి అరే రేవంత్ రెడ్డి వచ్చాడండి ఇప్పుడు కాంగ్రెస్ మారిపో అరే కాంగ్రెస్కే దివాలి కాంగ్రెస్లో ఉన్న కరప్షను ప్రపంచంలో ఇంకో పార్టీలో లేదని మీకు తెలుసు బీజేపీలో ఉన్న కమ్యూనలిజం హిందువులే ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ నూటికి తొంభై తొమ్మిది శాతం హిందువులు ఎంత మంచి శాంతిగా ఉంటున్నారు ఆ ఒక పర్సెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు క్యాంపుల్లో చంపడానికి వద్దు దేశం నాశనం అవ్వకూడదు నేను చెప్పిన అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగాయి విన్నోలు బాగుపడ్డారు విన్నోలు నాశనం అయిపోయారు నా ప్రియమైన తెలుగు బిడ్డారా నేను రెండు రాష్ట్రాల్లో ఉన్న నలభై రెండు ఎంపీలు మంచి క్యాండిడేట్లు పెడదాం ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇంజ్ మంచి వారు నీతి నిజాయితీగా మేము ఎవరికో రూపాయ ఒక్క రూపాయ అభివృద్ధి లక్షల కోట్లు తీసుకొచ్చా చేశాను చేస్తాను చేయగలి ఇప్పుడు వీళ్ళు వద్దంటున్నారు కదా ఇప్పటికి కూడా నేను అవకాశం ఇస్తున్నాను కేసీఆర్ గారికి ఒక్క సమిట్ పెట్టండి ఒక్క లెటర్ ఇవ్వండి హైదరాబాదులో ఎలాంటి సమిట్ పెడదాం ఆంధ్ర తెలంగాణ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రులకు ఎన్నిసార్లు అడిగాను పట్టించుకున్నారా నా దగ్గరికి వచ్చారు నన్ను ఎంత పొగిడారో డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ లీడర్స్ అని కొట్టండి కేసీఆర్ గారి మాటలు చంద్రబాబు నాయుడు కాళ్ళందరు మాటలు వినండి ఎంత ఎంత ప్రశంసించారు మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను గతి లేక ఏసు ప్రభు ఎరుకోకుండా వెళ్ళవలసి వచ్చాను నేను వస్తున్నా మన ప్రజాశాంతి పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు లాంటివి ఇప్పుడు ఇంకొకరి పార్టీలు వచ్చాయి అనుకోండి ఎక్కడో పార్టీ అక్కడో పార్టీ కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు చూసారా మంచినీళ్ళు కొడుకు చేస్తున్నారు వద్దు అందరినీ అభివృద్ధి చేసి పెట్టాను వందల మందిని అప్పుడెలా తీసుకొచ్చానో బిలియన్ కంపెనీలు తీసుకొద్దాం మరొక్కసారి ఆలకించండి తెలంగాణ ప్రజలారా మీడియా మిత్రులారా అందరూ దీన్ని షేర్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేస్తే మీరు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీలో చేరండి వంద మందిని వెయ్యి మందిని చేర్పించండి ఒక్క అవకాశం మనం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడదాం లేదంటే ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక టూ ఇయర్స్లో ఎలక్షన్స్ ఈసారి కోల్పోయామా మన దేశం పాడైపోద్ది వెనజువెల్లా నైజీరియా లాగా అయిపోద్ది అప్పుడు నా మాటలు గుర్తించుకుందరు పాల్గారు అన్నారు రిక్వెస్ట్ చేశారు మతాల కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు పార్టీ పెట్టారు మనం పట్టించుకోలేదు దేశం నాశనం అయిపోయింది చూసారా ఈ డ్రగ్స్ ఇంక ఒకటేంటండి ఏం మంచి జరుగుతుంది చెప్పండి వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి అంత మీరు బాగుపడ్డారా సో అమ్ముడుపోకండి ఈ బంధులకి ఆ బంధువులకి ఈ ఆఫర్లకి ఆఫర్లకి ఆరు వేలకి పదివేలకి రాష్ట్రం దేశం మంచి నీతి కొరకు ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు ఈ దానమయ్య రోషయ్య గారు లాంటి వారు వందల మంది మన రాష్ట్రాల్లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు దేశమంతా జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈ శనివారం లీడర్స్ దానమయ్య గారిని రోషా కోర్ కమిటీని కలిసి మీరు పార్టీలో చేరండి పని చేయండి అభివృద్ధి చేయండి డెవలప్ చేయండి కమిటీలు వేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి